Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu to Vijaya Sai Reddy ki daggari bandhutvam. AP rajakeyalalo nityam YCP TDP madhya war konasagutune undi. Pradhananga YCP mukhyaneta aa party parliamentary party neta Vijaya Sai Reddy pratiroju TDP adhineta Chandrababu paina vimarsalu chestune untaru. ట్వీట్ల ద్వారా చంద్రబాబు లోకేష్ను టార్గెట్ చేస్తున్నారు. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ విరుచుకుపడుతున్నారు. అటు టీడీపీ నేతలు సైతం విజయసాయిరెడ్డి పైన అదే స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు ఒకటి వెలుగులోకి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు విజయసాయిరెడ్డి మధ్య బంధుత్వం ఉంది. ఈ రెండు పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణల నడుమ కంపెనీలు పెట్టుబడులు వాటాలు సంబంధాలపైన కొత్త చర్చలు తెర మీదకు వస్తున్నాయి. అందులో భాగంగా ఆడాను కంపెనీ గురించి టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంపైన విజయసాయిరెడ్డి స్పందించారు. తమ కుటుంబానికి ఆడాన్ కంపెనీతో సంబంధాలు ఉన్నాయంటూ ప్రచారం చేయడం పైన మండిపడ్డారు. ఒక కంపెనీలో డైరెక్టర్గా ఉన్న వ్యక్తి మరో సంస్థలోనూ డైరెక్టర్గా ఉండడం గుర్తించాలన్నారు. ముత్తురాజు విజయ్ కుమార్కు సత్యం కంపెనీతో సంబంధం ఉందని చెబుతూ అదే ముత్తురాజుకు చంద్రబాబుకు చెందిన కంపెనీలతో సంబంధం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో సత్యం కంపెనీతో మీకు సంబంధం ఉన్నట్లేనా అంటూ ప్రశ్నించారు. తమపైన బురద జల్లేందుకు ప్రయత్నించడం మానుకోవాలని సాయిరెడ్డి హెచ్చరించారు. ఇక తనకు చంద్రబాబుతో ఉన్న బంధుత్వాన్ని సాయిరెడ్డి బయటపెట్టారు. చంద్రబాబు వరుసకు సాయిరెడ్డికి అన్న అవుతారని స్వయంగా వెల్లడించారు. ఎన్టీఆర్ మనవడైన తారక రత్నతో తన భార్య సోదరి కూతురి వివాహం జరిగిందన్నారు. దీని ద్వారా తమ మధ్య బంధం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు తనకు బంధువు కావడం వలన తన ఆస్తులన్నీ చంద్రబాబుకు, ఆయన ఆస్తులన్నీ తనకు దక్కుతాయా అంటూ సాయిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు బంధువు అవడంతో హెరిటేజ్ తనదైపోతుందా అంటూ నిలదీశారు. ఈ రిలేషన్తో అరబిందో హెరిటేజ్ ఒకటైపోతాయా అని సాయిరెడ్డి ప్రశ్నించారు. నారా బ్రాహ్మణి 15 కంపెనీల్లో, భువనేశ్వరి దాదాపు 18 కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు చెప్పే లాజిక్కు అర్థం లేదని వివరించారు. 16 కంపెనీల నుంచి 20 కంపెనీల్లో చంద్రబాబు కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉంటే వాటన్నింటికీ రిజిస్టర్డ్ కార్యాలయం ఒక్కటేనని సాయిరెడ్డి చెప్పారు. కామన్ డైరెక్టర్ ఉంటే ఆ కంపెనీ సొంతం అవుతుందా అని ప్రశ్నించారు. తనకు ఎటువంటి వ్యాపారాలు లేవని సాయిరెడ్డి స్పష్టం చేశారు.